ఏలూరులో ఉత్తమ విద్యార్థుల సృష్టికర్త ఎన్ఆర్ఐ. గత 14 సంవత్సరాలుగా మీరు మా విద్యా సంస్థపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ప్రతి ఒక్కరికి శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఎన్ఆర్పేట్, ఏలూరు. ఏలూరు నగరపాలక సంస్థ ఉద్యోగ సిబ్బంది సమస్యలపై గత 33 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఎన్నో విజయాలు సాధించిన ఏయుటియుసి అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ 34వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏలూరు కోటదిప్ప సర్వీస్ రిజర్వాయర్ 1 వద్ద ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని డిఈఈ పిలగల కొండలరావు ఆవిష్కరించారు. ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ పతాకాన్ని ఏఐటియుసి ఏలూరు జిల్లా కన్వీనర్ మరియు యూనియన్ గౌరవ అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు అధ్యక్షత వహించారు. ఏఐటియుసి ఏలూరు కార్పొరేషన్ లో ఉద్యోగ సిబ్బంది సమస్యల పరిష్కారానికి క్రియాశీల పోరాటాలు నిర్వహిస్తూ ఉద్యోగ సిబ్బంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేలా యూనియన్ పనిచేస్తుందని బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఈఈ తాతబ్బాయి, పిట్టర్సు దుర్గారావు, బి నారాయణరావు, యూనియన్ సహాయ కార్యదర్శులు ఎస్ శ్రీనివాసరావు, ఎస్ఎంవి సుబ్బారావు, కె రామకృష్ణ, సాంబా తదితరులు పాల్గొన్నారు. ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో, నూట మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఏటీసీ అనుబంధంగా అనేక సంఘాలు కింద కుట్రా కార్మికు మొదలుకొని ఫ్లైట్లో తిరిగే కార్మికుల వరకు అన్నింటిలో కూడా సిప్యాట్లో కానీ, స్టీల్ ప్లాంట్లో కానీ, ఆర్టీసీలో కానీ, బ్యాంకుల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ అన్నింటిలో కూడా ఏటీసీ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. భారతదేశంలో ఏటీసీ అగ్రభాగం ఉంది. భారతదేశం కాదు, ప్రపంచ కార్మిక సంఘాల సమైక్యలో ఏఐటీసీ ప్రధాన పాత్ర వహిస్తూ దాని వైస్ ప్రెసిడెంట్ కూడా ఏఐటీసీ నాయకులు గౌరవిస్తున్నారు. అమర్జిత్ గౌర్ గారిని ఏఐటీసీ జనరల్ సెక్రటరీ. ఆ విధంగా ఏఐటీసీ అనుబంధ సంఘం ఉన్న ఈ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ గత 33 ఏళ్ళుగా ఏలూరు మున్సిపాలిటీలో కానీ, తర్వాత కార్పొరేషన్, తర్వాత కార్పొరేషన్లో కానీ ఉద్యోగ సిబ్బందుల సమస్యల మీద, అలాగే కాంట్రాక్ట్ హౌస్ సమస్యల మీద, ఎన్ఎంఆర్ల సమస్యల మీద తనదైన చర్యల్లో పోరాటం చేస్తూ అనేక విజయాల్ని సాధన జరిగింది. అదే సందర్భంలో మనకి 2018లో జీతం పెరిగితే 1000 రూపాయలు కాంట్రాక్ట్ లేబర్కి ఇంజనీరింగ్ సెక్షన్లో ఆ పెరిగిన 1000 రూపాయల ఏరియర్స్ 15 నెలలు పోతే దాని మీద పెద్ద ఎత్తున యూనియన్గా ఆందోళన చేస్తే చాలామంది ఇంకెందుకు 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెందుకు ఆందోళన చేయడం, మరి వదిలేయండి అది రావని చెప్పేసి చెప్పినా పట్టు వదలకుండా అప్పలరాజు గారు డిఎంఏ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఇక్కడ కమిషనర్ చుట్టూ ఆందోళన చేస్తూ చేస్తే చివరికి 1 ఏడాది క్రితం 11 నెలల క్రితం కార్పొరేషన్లో తీర్మానం చేసి ఇవ్వడం అంగీకరించారు. అందులో 40% పార్టీ పేమెంట్గా అందరికి ఇచ్చారు. ఇంకా 60% ఇవ్వాలి. దాని మీద కూడా నిన్న కూడా వెళ్ళి మన నాయకులు కమిషనర్ కలిసి ఆయన ఇవ్వాల్సిన మిగిలిన ఇవ్వాల్సిన ఆరోగ్యత కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. అలాగే ఏడు పంచాయతీల నుంచి విలీనమైన ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నాం కానీ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానీ ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాస్తవంగా 2 రోజుల జీతం పెండింగ్ ఉంది, అది కూడా ఇవ్వమని కోరడం జరిగింది. ఆ విధంగా సమస్యలతో పాటు ఈవెన్స్ దగ్గర అనేక సమస్యలు పెండింగ్ ఉంటే వాటి పరిష్కారం చేయడం కూడా కమిషన్ కోరాం. కమిషనర్తో రిక్వెస్ట్ కూడా చేశాం. యూనియన్ నాయకులతోనూ అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయండి, మా యొక్క సమస్యల్ని విద్యుత్ అందరి సమస్యలో ప్రస్తావిస్తాం. అప్పుడు అధికారులు ఆ సమస్య పరిష్కారానికి తొందరగా అయ్యి తొందరగాను ఏదైనా ఆలోచించేలాగా మాట్లాడుకోవడం కోసం బాగుంటుంది. అధికారులు, ఉద్యోగ సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్ళడం ద్వారా ఏలూరు నగరం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది చెప్పడం జరిగింది. ఆ విధంగా యూనియన్ మంచి కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అప్పలాలు చెప్పారు, దేశ నాయకుల యొక్క వర్ధంతులు జయంతులతో పాటు యూనియన్ వ్యవస్థా దినోత్సవాన్ని, ఏఐటీసీ పుట్టినరోజుని, అలాగే మన జాతీయ దినమైన పండుగైన స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 అనేక రిపబ్లిక్ డే కూడా అనేక కార్యక్రమం చేస్తున్నాం. ప్రజా సమస్యల మీదతో పాటు ఈ యొక్క ఉత్పల కార్యక్రమ సమస్యలు కాకుండా ఏఐటీసీకి ఇచ్చే అనేక పిలుపుల్లో మన నాయకులు పాల్గొని ఆ సమస్య మీద మనం పనిచేస్తున్నాం. రానున్న కాలంలో ఏలూరు కార్పొరేషన్ లో మన ఉద్యోగ సిబ్బంది సమస్య మీద చేసే యూనియన్ చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. ఇందాక డిఏగా చెప్పి కొన్నారు, సంఘమే మనకు బలం, సంఘంలో అందరూ ఉండాలి, సంఘ సభ్యత్వం కేవలం
బహుశా నూట యాభై రెండు వందల సంవత్సరానికి నూట యాభై బహుశా నూట యాభై రూపాయలు కట్టడం మనం ఆలోచిస్తున్నాం. అలా కాకుండా ప్రతి ఒక్కరూ తగ్గట పెద్ద కట్టుకోవాలి. మన కార్యక్రమాలు నిర్వహణకి అనే ఖర్చులుంటాయి. కేవలం ఇక్కడే సభ్యత్వం ఇక్కడే కాదు, ఇల్లురే కాదు, దాని జిల్లా ఏటీసీ కావాలి, రాష్ట్ర ఏటీసీ కావాలి, ఆ విధంగా జాతీయ ఏటీసీ కూడా ఆ డబ్బులు ఇచ్చి పంపడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా అనిగా భావించకుండా సంఘాలు సభ్యులుగా చేరి సంఘాన్ని బలోపేతం చేయడం కోసం మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి రానున్న కాలంలో చేసే కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం కలిపి కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవి మాల్ ఆషాఢం కేచీ సేల్, సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో, కేజీల్లో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్, ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాకు పై మార్జిన్ ఫ్రీ సేల్, లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్, మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.